జై భీమ్ బోధించు సమీకరించు పోరాడు అనదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నినాదం సామాజిక ప్రజాస్వామ్య లక్ష్యం కోసమే ఆయన పోరాటం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు 125 అడుగుల విగ్రహం స్మృతి వనంతో ఏపీ ప్రభుత్వం ఘనంగా నివాళులర్పిస్తోంది విజయవాడ స్వరాజ్య మైదానంలో 400 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేసిన అంబేద్కర్ మహావిగ్రహం అంబేద్కర్ స్మృతి వనాన్ని ఎంతో వైభవంగా ప్రభుత్వం నిర్మించింది ఈ అంబేద్కర్ మహావిగ్రహం దేశానికే మహోదయం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అపురూప ఘట్టం అలాంటి మహోన్నత మూర్తిపై టీవీ 9 స్పెషల్ రిపోర్ట్ ఇక్కడ వేసే ప్రతి అడుగులో అంబేద్కర్ జీవిత చరిత్ర మనకు కనిపిస్తుంది ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కి వస్తున్నాను ఇక్కడ మనకి 2250 చదరపు అడుగుల హాల్ ఉంది ఈ హాల్ లో దక్షిణ భారతంతో అంబేద్కర్ కు ఉన్న బంధాన్ని వివరిస్తూ డిస్ప్లే చేస్తున్నారు రండి చూద్దాం ఈ ఎక్స్‌పీరియన్స్ థియేటర్ ప్రతి ఒక్కరూ కూడా ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే ఇదిగో రాజ్యాంగ రచన పూర్తైన క్షణాలు చూస్తుంటే అనిపిస్తుంది ఆత్మ గౌరవ పోరాటానికి ఆయుధంలా నిలిచిన క్షణాలవి బడుగుల బతుకుల్లో వెలుగులు నింపిన క్షణాలవి నిజంగా సమసమాజ ప్రతిబింబం ఈ దృశ్యం నవభారత స్వప్నాలకు దీపస్తంభంగా నిలిచారు మన దాదాసాహెబ్ అంబేద్కర్ ఇప్పుడు మనం కాలచక్ర మండపంలోని ఎక్స్‌పీరియన్స్ థియేటర్ నుంచి విహార థియేటర్ కు వచ్చాం ఇక్కడ మనకి 70 సీటింగ్ కెపాసిటీ తోటి ఒక థియేటర్ మనకు కనిపిస్తుంది ఒక స్క్రీన్ కనిపిస్తుంది సో అంబేద్కర్ కి సంబంధించి జీవిత విశేషాలను ఈ తరం వారికి అర్థమయ్యే విధంగా ఒక సినిమా లాగా వాళ్ళకి చూపించే ప్రయత్నం చేస్తున్నారు అండ్ దట్స్ విహార్ థియేటర్ ఎన్ని అవమానాలు ఎన్ని అవరోధాలు ఎన్ని గండాలు వాటన్నిటిని మౌనంగా భరించాడు ఏ అంటరానితనంతో తన్ని స్కూల్ నుంచి వెళ్ళగొట్టాడో అదే అంటరానితనాన్ని సమూలంగా నిర్మూలించాలనుకున్నాడు ఇదిగో ఇలా జ్ఞాని లాగా మారాడు బడుగు బలహీనుల జీవితాల్లో వెలుగయ్యాడు రాజ్యాంగాన్ని సృష్టించి 141 కోట్ల భారతీయులకు ఇంకా వెలుగునిస్తూనే ఉన్నాడు స్ఫూర్తినిస్తూనే ఉన్నాడు ఆ జ్ఞానమూర్తికి జోహార్ విద్య విలువను జ్ఞానం శక్తిని జాతికి చాటినవాడు అంబేద్కర్ నడిచే విజ్ఞాన సర్వస్వంగా మాట్లాడే మ్యూజియంగా జీవించిన అంబేద్కర్ని కీర్తిస్తూ ఆ మహనీయుడి స్ఫూర్తి భావితరాలకు తెలియాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ మ్యూజియం ఏర్పాటు చేశారు టీవీ 9 ఎక్స్క్లూజివ్ కవరేజ్ లో మనం ప్రస్తుతం అంబేద్కర్ మహావిగ్రహాన్ని చూస్తున్నాం టాప్ ఫ్లోర్ లో ఉన్నాం విజయవాడ స్వరాజ్ మైదానంలో దాదాపు 206 అడుగుల భారీ విగ్రహాన్ని మీరు చూస్తున్నారు అండ్ ఒక్కసారి చూడండి నా రైట్ సైడ్ అదిగో అమ్మవారు అల్లంత దూరాన మనకి అమ్మవారి కొండ కనిపిస్తోంది ఇదిగో అంబేద్కర్ విగ్రహం ఇక్కడే 206 అడుగుల భారీ విగ్రహం మనకి కనిపిస్తోంది సాధారణంగా బెజవాడ అనగానే మనకి దుర్గమ్మ గుడే కానీ ఇప్పటి నుంచి ప్రపంచ దృష్టిని ఆకర్షించడానికి మరొక ల్యాండ్ మార్క్ కూడా స్వరాజ్ మైదానంలో మనకు కనిపిస్తుంది దాదాపు 18 ఎకరాల అంటే 18 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 400 కోట్లతో నిర్మించిన ఈ భారీ అంబేద్కర్ విగ్రహంతో ముఖ్యమంత్రి ఏపీ ముఖ్యమంత్రి జగన్ సామాజిక న్యాయ సాధికారత సాకారమైంది నగరం నడిబొడ్డున అన్నం కదండి ఎందుకన్నా ఇప్పుడు మీకు చెప్తున్నాను చూడండి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనం ఉన్న ఏరియా ఈ స్మృతివనం స్వరాజ్ మైదానంలో ఎక్కడ ఉన్నామంటే అటుపక్క మనకి కమిషనర్ ఆఫీస్ కనిపిస్తోంది రండి ఒకసారి మీకు చూపిస్తాం కెమెరా కాస్త క్లోజ్ చేస్తున్నాం క్లోజ్ తీసుకురండి ఒకసారి చూడండి మీకు ఎంత విశాలంగా కనిపిస్తున్న ఏరియా మొత్తం 18 ఎకరాల పైనగానే కనిపిస్తోంది ఎదురుగా మనకు కనిపిస్తోంది కమిషనర్ ఆఫీస్ ఆ తర్వాత కలెక్టర్ ఆఫీస్ ఉంది ఇక్కడే గవర్నర్ ఆఫీస్ ఉంది అండ్ మీకు రైట్ సైడ్ మనం వెళితే కనుక అక్కడే వెనక మనకి రాజ్ భవన్ కనిపిస్తోంది అండ్ ఈ విగ్రహానికి ఆపోజిట్ లో ఒక్కసారి మీకు ప్యాన్ చేసి చూపిస్తున్నా ఇక్కడ సీఎం కార్యాలయం కూడా ఉంది అంటే మొత్తం చుట్టూ ప్రభుత్వ భవనాలు ప్రభుత్వ అధికారులు ఉండే కార్యాలయాల మధ్యలో ఈయన చూపిస్తున్న వేలు చూపుడు వేలు ప్రశ్నోపనిషత్తులండి అంటే మార్గదర్శకంలా ఉన్నారు ఆయన మీరు చేసే ప్రతి వాటిని ఆయన చూపుడు వేలతో ప్రశ్నిస్తున్నట్టుగా అనిపిస్తోంది అందుకనే బహుశా ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్టుగా మనకు అనిపిస్తోంది నగరం నడిబొడ్డున అన్న మాట 100% నిజం ఇప్పుడు మనం ఉన్న ఈ స్వరాజ్ మైదానం ఈ విగ్రహం వెనకే మనకి రాజ్ భవన్ కనిపిస్తోంది ఇక నా లెఫ్ట్ సైడ్ మీరు చూస్తే గనక కమిషనర్ ఆఫీస్ ఇక్కడే ఉంది గవర్నర్ ఆఫీస్ ఇక్కడే ఉంది హైలీ రిస్ట్రిక్టెడ్ ఏరియా అయిన ఈ ఏరియాలో కూడా రేపటి నుంచి ప్రతి ఒక్కరిని కూడా అలౌ చేయబోతున్నారు అది కూడా ఒక నామినల్ ఫీజుతో మాత్రమే అండ్ సువిశాలమైన పార్క్లో జనాలు వచ్చి ఒక విశ్వవిద్యాలయంలోకి వచ్చిన అనుభూతిని కలుగుతుంది అంతేకాదు
ప్రభుత్వ అధికారులకు అదే విధంగా ప్రభుత్వానికి మొత్తం పాలనా పరంగా ఒక మార్గదర్శిలా ఉన్నారు ఇక్కడ మనకి అంబేద్కర్ విగ్రహం చూస్తుంటే అందుకనే ఈన స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్పదనాన్ని క్లుప్తంగా వివరిస్తున్నాం చూడండి భారతదేశ రాజ్యాంగ ప్రధాన శిల్పి భారతదేశ మొదటి న్యాయ మంత్రి అత్యుత్తమ ఆర్థికవేత్త అణగారిన ప్రజల విమోచకుడు సామాజిక స్పృహ కలిగిన విద్యావేత్త కుల నిర్మూలన పోరాట యోధుడు యుగకర్త అయిన రాజనీతిజ్ఞుడు ఆహా చాలా బాగుంది ఆయన గొప్పతనాన్ని వివరించడానికి ఆయన మన భారత భాగ్య విధాత ఆయనే గన్న భారతావని ధన్యం ఆయన గొప్పతనాన్ని వివరిస్తూ దాదాపు 125 సంవత్సరాల తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించిన ఏపీ ప్రభుత్వం అభినందనీయం చదువు సంఘర్షించు సంఘటిత పరిచు అని నినదించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక ప్రజాస్వామ్యం కోసం పోరాడారు ప్రజలకు స్వేచ్ఛ సమానత్వం సామాజిక న్యాయమే సామాజిక ప్రజాస్వామ్యం అని పేర్కొన్నారు అది లేకపోతే కేవలం రాజకీయ ప్రజాస్వామ్యంతో ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు ఆ సామాజిక విప్లవం పుట్టిన వేళ 125 అడుగుల భారీ విగ్రహం ఆవిష్కృతమవుతున్న వేళ టీవీ 9 ఆ రాజ్యాంగ పితామహునికి అర్పిస్తోంది నీలి నీలి వందనాలు సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు ఈ రోజైతే విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు కానీ ప్రజలకు మాత్రం రేపటి నుంచి విగ్రహాన్ని వీక్షించడానికి స్మృతి వనాన్ని అంబేద్కర్ విగ్రహాన్ని వీక్షించడానికి అనుమతినిస్తారు అంబేద్కర్ విగ్రహాన్ని జగన్ జాతికి అంకితం చేయబోతున్నారు మరి కాసేపట్లో 3 ఏళ్ల నుంచి ఈ విగ్రహం నిర్మాణం జరుగుతోంది ఈ విగ్రహ నిర్మాణానికి 404.35 కోట్ల రూపాయల్ని రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించడం జరిగింది రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించాలి అని భావించిన ప్రభుత్వం అందుకు విజయవాడ నడిపొడ్డులో ఉన్న స్వరాజ్ మైదానం అయితే బెటర్ అని భావించి ఈ చర్యలు చేపట్టింది ఈ అద్భుతమైన ప్రాజెక్టును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పనులు త్వరితగతిన పూర్తి కావడానికి అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేస్తూ వచ్చారు ఈ విగ్రహం మొత్తం 206 అడుగుల ఎత్తులో మనకు కనిపిస్తుంది ఇందులో బేస్ నే 81 అడుగుల ఎత్తులో నిర్మించారు విగ్రహాన్ని 125 అడుగుల్లో రూపొందించారు అంబేద్కర్ స్మృతివనంలో పచ్చటి చెట్లతో పాటు రాత్రి వేళ విద్యుత్ దీపాల కాంతులతో దగదగా మెరిసిపోయే విధంగా లైట్లను కూడా ఏర్పాటు చేశారు అంబేద్కర్ జీవిత గాథతో పాటు స్ఫూర్తినిచ్చే రచనలు వివిధ పుస్తకాలతో కూడిన లైబ్రరీ కూడా ఇందులో అందుబాటులో ఉంది అంబేద్కర్ విగ్రహావిష్కరణను వీక్షించడానికి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే లక్షల సంఖ్యలో ప్రజలు అక్కడికి హాజరైనట్లుగా తెలుస్తోంది స్వరాజ్ మైదానం వద్దకు కేవలం వీఐపీ వాహనాలను మాత్రమే అనుమతిస్తారు కానీ మిగతా వాహనాలన్నింటినీ ఈరోజు విజయవాడలో దారి మళ్లిస్తున్నారు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమల్లో ఉండబోతున్నాయి విగ్రహం ఆవిష్కరణ తరువాత జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించబోతున్నారు ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు విజయవాడలో అతిపెద్ద టూరిజం ప్లేస్ గా స్వరాజ్ మైదానంలోని అంబేద్కర్ స్మృతివనం మారబోతోంది ఒక మహత్తర ఘట్టానికి విజయవాడ వేదిక కాబోతోంది దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం వైఎస్ జగన్ మరి కాసేపట్లో ఆవిష్కరించడానికి సిద్ధమవుతున్నారు ఆ తరువాత దాన్ని ప్రజలకు అంకితమిస్తారు స్వరాజ్ మైదానంలో ఉన్న మనం చూస్తున్నాం ఆ ప్రాంగణాన్ని 18.18 ఎకరాల్లో ఈ అంబేద్కర్ విగ్రహాన్ని స్మృతివనాన్ని ఎంత సుందరంగా ఏర్పాటు చేశారు విజయవాడకు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్కే ఇది అతిపెద్ద టూరిజం ప్రాజెక్టుగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం మరి కాసేపట్లోనే మనకి అద్భుత క్షణాలు ఆవిష్కారం కాబోతున్నాయి 6 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు రేపటి నుంచి ప్రజలకు అనుమతి ఇవ్వబోతున్నారు స్మృతివనాన్ని అంబేద్కర్ వనాన్ని వీక్షించడానికి రేపటి నుంచి ప్రజలకు అనుమతి ఉంది అంబేద్కర్ విగ్రహాన్ని జగన్ మరి కాసేపట్లో ఆవిష్కరించి జాతికి అంకితం చేయబోతున్నారు ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగించబోతున్నారు సీఎం జగన్ బోధించు సమీకరించు పోరాడు అన్నదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నినాదం
సామాజిక ప్రజాస్వామ్య లక్ష్యం కోసమే ఆయన పోరాటమంతా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు 125 అడుగుల విగ్రహం స్మృతివనంతో ఏపీ ప్రభుత్వం ఘనంగా నివాళులర్పిస్తోంది విజయవాడ స్వరాజ్ మైదానంలో 400 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేసిన అంబేద్కర్ మహా విగ్రహం అంబేద్కర్ స్మృతివనాన్ని ఎంతో వైభవంగా ప్రభుత్వం నిర్మించిన తీరును మనం చూస్తున్నాం ఈ అంబేద్కర్ మహా విగ్రహం దేశానికి మహోదయం కాబోతోంది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక అపురూప ఘట్టంగా నిలవబోతోంది स्क्रीन पै राइट साइड बॉक्स लो चूस्तुन्ना मनं जगन स्मृतिवनानिकी चेरुकुंटुन्ना दृश्यालु कान्वाय तो सहा आयन बयलुदेरारु मरि कासेपट्लो स्मृतिवनानिकी चेरुकुंटारु